తెలంగాణకు రెడ్ అలర్ట్ 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విజయవాడలో భారీ వర్షం జాతీయ రహదారిపైకి వర్షపు నీరు ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలు బంద్ ఉద్రతంగా ప్రవహిస్తున్న వాగు నిర్మల్ జిల్లా ఝరి దగ్గర రాకపోకలు బంద్ ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు విజయవాడ గుంటూరులో భారీ వర్షాలు చెరువుల్ని తలపిస్తున్న రహదారులు వేర్వేరు ఘటనల్లో 8 మంది భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సహాయక చర్యల కోసం జిల్లాలకు 3 కోట్లు బాధితులకు భోజనం వసతి ఏర్పాటు చేయాలన్న సీఎం మధిర వ్యాప్తంగా భారీ వర్షం సహాయక చర్యలు పర్యవేక్షించిన బట్టి వరద బాధితులకు పరామర్శ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ మరో 3 గంటల్లో భారీ వర్ష సూచన సహాయక చర్యల్లో నిమగ్నమైన జీహెచ్ఎంసీ ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి తెలంగాణలో 2 రోజులు కుండపోత కొన్ని చోట్ల క్లౌడ్ బర్స్ట్ అయ్యే ప్రమాదం ఉందన్న సీఎస్ హైదరాబాద్ లో పాఠశాలలకు రేపు కూడా సెలవు వర్షానికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ వరంగల్ ఖమ్మం మధ్య రాకపోకలకు అంతరాయం మహబూబాబాద్ లో నిలిచిపోయిన పలు రైళ్లు భారీ వర్షాలతో బుడమేరకు పెరిగిన ఉధృతి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద నీరు పునరావాస కాలనీలకు బాధితుల తరలింపు ఎమ్మెల్సీగా దువ్వాడను తొలగించాలి న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తా దేవుడి దయవల్లే మాధురి ఆడియో బయటకొచ్చిందన్న వాణి గుడ్లవల్లేరు వాస్తవాలు వివరించాలి ఏ పార్టీ వారున్నా చర్యలు తీసుకోవాలన్న బొత్స విద్యార్థినులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వస్తారన్న బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్తారన్న భట్టి హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ కౌంటర్ ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతోందన్న జగదీష్ రెడ్డి రైతు సమస్యలపై పోరాడుతామన్న బీఆర్ఎస్ హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న లక్ష్మణ్ ఢిల్లీకి తెలంగాణ ఏటీఎంలా మారిందంటూ కామెంట్స్ భారీ వర్షంలోనే అప్పా చెరువుల్లో హైడ్రా ఆపరేషన్ నోటీసులపై అమర్ సొసైటీ ఆగ్రహం అనుమతులతోనే ఇళ్లు కట్టుకున్నామన్న సభ్యులు మెదక్ జిల్లా కౌడిపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఆహ్వానం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన ఎవ్వరికి భయపడేది లేదన్న సునీత లక్ష్మారెడ్డి మహిళలపై నేరాలు తీవ్రత ఆందోళనకరం న్యాయ వ్యవస్థ జాతీయ స్థాయి సమావేశంలో మోదీ విచారణ వేగంగా పూర్తి చేయాలన్న ప్రధాని రాజకీయాల వైపు వినేష్ ఫోగట్ అడుగులు శంభు బోర్డర్ లో రైతుల ఆందోళనకు మద్దతు సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్రానికి డిమాండ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ మార్పు అక్టోబర్ 1కి బదులు 5న పోలింగ్ బీజేపీ ఐఎన్ఎల్డి వినతి మేరకు ఈసీ నిర్ణయం అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఇప్పటికే పీకల్ లోతు వరదలో గుజరాత్ రాష్ట్రం బాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్టు ప్రకంపనలు కారవాన్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారన్న రాధిక టాలీవుడ్ వేధింపులపైన కమిటీ వేయాలన్న సమంత